వెంకటేశ్వర భక్తుడు భక్తుడు పట్టిస్తే పాత రోజుల్లో అది కాదు చదువుతుంది డిగ్రీ చదువుకుంది ఇంకో ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆ కాలేజీ కోర్టుకి వెళ్ళింది అందరికీ రిలీజ్ అయ్యింది కోర్టు రిలీజ్ చేయకూడదని ఆగింది ఆ రకంగా అది ఉండగా అట్లు జరుగుతుంది సో వాస్తవంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అప్పుడు బకాయిలన్నీ రిలీజ్ చేశారు అందరికీ అప్పుడు 2 సంవత్సరాలు ఈవెన్ 18-19 ప్రీవియస్ గవర్నమెంట్ బకాయి కూడా ఇస్తాం అన్నాడు ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఈ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ అయ్యేది ఇప్పుడు 10 లక్షలు ఏమన్నా సీఎం గారు ఇస్తున్నాము ఇంకా మీరు ఏదన్నా సహాయం చేసేది ఏం చేస్తాం కదా ముందు ఇంకా ఏమడిగారు దీని వరకు అర్బన్ వసతి బెటర్ సర్టిఫికెట్స్ అన్ని ఉంటాయి కదా సెట్ చేసి జిరాక్స్ కాపీ తేజస్విని అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతూ సూసైడ్ చేసుకున్నట్లు రిపోర్ట్ అయింది. దీనికి సంబంధించి పోలీసు ప్లస్ రెవెన్యూ ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఆ కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. వాళ్ళు గతంలో కోర్టుకు వెళ్ళిన దానివల్ల రీఎంబర్స్మెంట్ రిలీజు కాస్త పెండింగ్లో ఉన్నట్టు దృష్టికి వచ్చింది. నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ అంతా కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2018-2019 బకాయిలు కూడా రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కోర్టు కేసు మూవ్ అయిన దానివల్ల పెండింగ్ ఉన్నది. తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి రిప్రజెంట్ చేసుకోవడం నవంబర్లో జరిగింది 2020. ఆ విషయం ఇప్పుడు పరిశీలనలో ఉంది. రిలీజ్ చేద్దామనే సందర్భంగా మనకు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అంటే జనవరి 8న మనకు మళ్ళా నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఆగిపోయినటువంటి ఎలక్షన్స్ లోకల్ బాడీకి సంబంధించి మళ్ళా మొదలు పెట్టడం వల్ల అది కాస్త రిలీజ్ పెండింగ్లో ఉంది. సో ఈ క్రమంలో మరి యాజమాన్యం వాళ్ళు ఎవరైనా కట్టాల్సినటువంటి కట్టగలిగే వాళ్ళు ఫీజు కట్టమని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మల్గా వాళ్ళకి అపీల్ చేయడం, వీళ్ళు కట్టడం, మరి కొంత డిస్ట్రెస్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతున్నట్లు అనిపిస్తున్నది. సో ఏదేమైనప్పటికీ ఈ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంకల్పాన్ని సంతాపాన్ని వెలిబుచ్చుతూ ముఖ్యమంత్రి గారి విషయాలన్నీ కూడా తెలుసుకొని మాట్లాడడం కూడా జరిగింది. వివరాలన్నీ కూడా ఆయనకు రిపోర్ట్ చేశాము. వెంటనే ఆయన సీఎం ఆర్ఎఫ్ నుంచి 10 లక్షలు స్వయంగా కలెక్టర్గా మీరే వెళ్ళి అందజేయమన్నారు. అట్లాగే వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రభుత్వ పరంగా సహాయం చేయడానికి అవకాశాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చేయమని చెప్పారు. సో ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశాము. అట్లాగే వాళ్ళు పెద్ద అమ్మాయి చదువుకొని ఉంది, ఏదైనా అవుట్సోర్సింగ్లో ఎంప్లాయ్మెంట్ ఎగ్జామిన్ చేయమన్నారు. ఆ డీటెయిల్స్ తీసుకుని అది కూడా పరిశీలించి సహాయం చేయడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.